Good morning, welcome to Business Breakfast Show, powered by Swargasima Sandalwood Farms Private Limited and LIC. ముఖ్యంగా మార్కెట్స్ ప్రీవియస్ డేస్ షార్ప్ ప్రాఫిట్ బుకింగ్ తర్వాత కనుక చూసుకున్నట్టయితే నిన్న రేంజ్ బౌండ్ లో ట్రేడ్ అవడం మనం చూసాము. ఒక ఫ్లాట్ టు పాజిటివ్ స్టార్ట్ తర్వాత మార్కెట్ గెయిన్స్ ని ఎక్స్టెండ్ చేసినప్పటికీ కూడా ప్రాఫిట్ బుకింగ్ కి లోన్ అవడం అనేది చూసాము. అమిడ్ సెల్లింగ్ అక్రాస్ ఆల్ ఆఫ్ ద సెక్టర్స్ అని చెప్పొచ్చు, ఎక్సెప్ట్ ఐటీ నేమ్స్. రెస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ అన్నింటిలో కూడా కరెక్షన్ అనేది హెవీగా కనిపించింది. సెలెక్టెడ్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో బయింగ్ అనేది చూసాం. వెరస్ రియాలిటీ సెక్టర్ బాగా కరెక్ట్ అవడం చూసాము. బిగ్గెస్ట్ లూజర్ గా ట్రేడ్ అవడం చూసాము రియాలిటీ స్పేస్ సెక్టర్. 3.5% వరకు ఇండెక్స్ డౌన్ సైడ్ లోకి రావడం చూసాం. పిఎస్యు బ్యాంక్స్ మీడియా ఇండెక్స్ లో ఈ రెండు కూడా 2% వరకు డౌన్ అవడం చూసాము. ఎట్ ద సేమ్ టైం క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎంసీజీ, హెల్త్ కేర్, మెటల్, పవర్ రిలేటెడ్ స్టాక్స్ లో ఒక 1% డౌన్ ట్రెండ్ అనేది కనిపించింది. నిఫ్టీ పరంగా కనుక చూసుకున్నట్లయితే 22,334 వద్ద ఫ్లాట్ స్టార్ట్ తర్వాత కనుక చూసుకున్నట్లయితే 22,453 వద్ద ఇంట్రాడే హైస్ ని హిట్ చేయడం మనం చూసాము. అండ్ 22,256 వద్ద లోస్ ని టెస్ట్ చేసి ఆఫ్టర్ ద వోల్టాలిటీ ఇండెక్స్ 22,336 వద్ద క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ సిమిలర్ టు ద ఓపెనింగ్ లెవెల్స్ అని చెప్పొచ్చు. ఇది డైలీ చార్ట్స్ లో కనుక చూసుకున్నట్టయితే నిఫ్టీ 22,200 to 22,600 మధ్య లాస్ట్ పాస్ట్ 7 డేస్ గా కూడా ట్రేడ్ అవుతూ రావడం చూస్తున్నాము. ఇది రేంజ్ బౌండ్ లో ఉందని చెప్పొచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ కూడా వోల్టైల్ గా మూవ్ అవడం చూసాము. 900 పాయింట్స్ రేంజ్ తో డ్యూరింగ్ ద డే ట్రేడ్ అవుతూ వచ్చింది. 46,900 వద్ద 20 డే మూవింగ్ యావరేజ్ ని అస్ వెల్ అస్ 46,940 వద్ద 21 EMA ని టెస్ట్ చేయడం చూసాము. ఒక డీసెంట్ పుల్ బ్యాక్ అనేది చూసాము టు క్లోజ్ ఆఫ్ డేస్ లో అని చెప్పొచ్చు. దట్ ఈస్ 45 పాయింట్స్ లోతో 47,282 వద్ద నిన్న బ్యాంక్ నిఫ్టీ డేని క్లోజ్ చేయడం మనం చూసాము. ఇక బ్యాంక్ నిఫ్టీ కూడా డైలీ చార్ట్స్ లో కనుక అబ్జర్వ్ చేసుకున్నట్లయితే దోజీ ప్యాటర్న్ ని ఫామ్ చేసినట్టు కనిపించింది. ఇండికేటింగ్ టక్ ఆఫ్ వార్ బిట్వీన్ బుల్స్ అండ్ బేర్స్ అని చెప్పొచ్చు. సెన్సెక్స్ పరంగా కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే 73,516 వద్ద ఓపెన్ అయ్యి 74,004 వద్ద హైస్ ని హిట్ చేయడం చూసాము. ఫ్రమ్ డే హైస్ 337 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 667 వద్ద క్లోజ్ అవడం అనేది చూసాము. 165 పాయింట్స్ పాజిటివ్తో. ఇక నిఫ్టీ గెయినర్స్ లో కనుక చూసుకున్నట్లయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్, టీసీఎస్, ఎల్టీఐ, మైండ్ట్రీ, మారుతి సుజుకి, ఇన్ఫోసిస్ ఇవన్నీ కూడా నిఫ్టీ టాప్ గెయినర్స్ గా ట్రేడ్ అయ్యాయి. ఒక 0.5 to 1.5% మధ్య అప్ ట్రెండ్తో అదానీ ఎంటర్ప్రైజెస్, సిప్లా, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, అదానీ పోర్ట్స్ అండ్ ఎస్బీఐ టాప్ లూజర్స్ గా ట్రేడ్ అవడం చూసాము. నిఫ్టీకి ఒక 1.5% నుంచి 2.5% మధ్య డౌన్ ట్రెండ్తో. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ల విషయానికి వచ్చినట్టయితే మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.3% డౌన్ ట్రెండ్ అనేది రావడం చూసాము. అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2% వరకు కరెక్ట్ అవ్వడం అనేది మనం చూసామని చెప్పొచ్చు. బాలకృష్ణ ఇండస్ట్రీస్, ఎట్ ద సేమ్ టైం ఆదిత్య బిర్లా క్యాపిటల్లో లాంగ్ బిల్డప్ అనేది కనిపించింది. వెరాజ్ నాల్కో, డిఎల్ఎఫ్, భారత్ ఎలక్ట్రానిక్స్ లో ఒక షార్ట్ బిల్డప్ అనేది చూడడం మనం చూసాము. ఇక యుఎస్ మార్కెట్స్ క్లోజింగ్ విషయానికి వచ్చినట్టయితే యుఎస్ మార్కెట్స్ హైయర్ సైడ్ లో క్లోజ్ అవడం చూసాము. కీ ఇండస్ట్రీస్ లైక్ ఎస్ఎన్పీ న్యూ రికార్డ్ హైస్ లో క్లోజ్ అయింది. ఇది 1% పైగా అప్ ట్రెండ్ లో క్లోజ్ అయిందని చెప్పొచ్చు. ఎట్ ద సేమ్ టైం నాస్డాక్ కూడా ఒక 1% అప్ ట్రెండ్ లో క్లోజ్ అయింది. ఏషియన్ క్యూస్ మిక్స్డ్ టు ఫ్లాట్ గా ట్రేడ్ అవుతూ రావడం మనం చూస్తున్నాము. జిఫ్ నిఫ్టీ హైయర్ సైడ్ లో ట్రేడ్ అవుతూ వస్తుంది. నిఫ్టీ ఇంప్లైడ్ కూడా 27 పాయింట్స్ పాజిటివ్ గా ట్రేడ్ అవుతూ రావడం మనం చూస్తున్నాం. ప్రజెంట్ మన మార్కెట్స్ ఒక పాజిటివ్ స్టార్ట్ కి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ దశగా జిఫ్ నిఫ్టీ ఇండికేట్ చేస్తుందని చెప్పాలి. సో ఇక ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్ కి ఆన్సర్ చేసేందుకు, అలాగే మార్కెట్స్ ట్రెండ్ పై విశ్లేషణ అందించేందుకు జూమ్ ద్వారా కుటుంబరావు గారు, రాజేంద్ర గారు అండ్ క్రాంతి గారు రెడీగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ ఆల్. మార్నింగ్ కుటుంబరావు గారు, ఓవరాల్ గా మార్కెట్స్ ట్రెండ్ పైన విశ్లేషణ ఏంటి? నిన్న యుఎస్ ఇన్ఫ్లేషన్ రీడింగ్స్ అనేది కూడా అందరి దృష్టి కూడా నిన్న యుఎస్ ఇన్ఫ్లేషన్ రీడింగ్ మీదే ఉన్నాయి. సో మార్కెట్స్ ట్రెండ్ ఇవాళ ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయంటారు? మార్కెట్స్ ఓవరాల్ గా కన్సల్టేషన్ మోడ్ లోనే ఉన్నాయండి. నిన్న కూడా క్లియర్లీ అది కనిపిస్తుంది. కానీ మాక్సిమం కార్నేజ్ ఇన్ఫాక్ట్ అనమాట, కరెక్షన్ గానీ ఆర్ వీక్నెస్ గానీ చూస్తే కనుక మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ లోనే కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న ఫ్రంట్ లైన్ ఇండెక్సెస్ కాస్త ఇండెక్స్ మేనేజ్మెంట్ తోటి నిలబడినట్టు కనిపించినా కూడా అనమాట, ఎక్కువ సెల్ ఆఫ్స్ అనమాట ఇటు మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ లో కనిపించింది. ఇన్ఫాక్ట్ ఎంత సెల్ ఆఫ్ ఉందంటే గత కొద్ది రోజులుగా 82% ఆఫ్ స్టాక్స్ స్మాల్ క్యాప్ స్టాక్ ఇండెక్స్ లో ఉన్న స్టాక్స్ అన్ని కూడా అనమాట షార్ప్ గా పడటం చూసాం. అంటే దాదాపు ఎంత వీక్నెస్ గణనీయంగా స్మాల్ క్యాప్ లోనూ మిడ్ క్యాప్ లోనూ కనిపిస్తుంది. అంటే దీని రెగ్యులేటర్ స్టెప్స్ వలన కూడా అనుకోవచ్చు, స్ట్రెస్ టెస్ట్లు ఏదైతే కనుక సేబీ అంట ఉందో ఇటు స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇవన్నీ కూడా అనమాట దీంట్లోకి పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది మనం. అయితే క్లియర్లీ ఇక్కడ రిపీటెడ్ గా కాషన్ చేస్తూనే ఉన్నాం లాస్ట్ ఇయర్ అండ్ లాస్ట్ క్వార్టర్ లో అనమాట. ఎస్పెషల్లీ
చాలా స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ స్టాక్స్ అనమాట 100% 1 మంత్ లో పెరగటం కూడా చూసాం మనం. కాబట్టి ఇలాంటి ఒక ఇర్రేషనల్ ఎగ్జ్యూబరెన్స్ అనేది వచ్చినప్పుడు అనమాట కరెక్షన్ కి లోన్ అవ్వచ్చు అని జనవరి నుంచి కాస్టన్ చేస్తున్నాం. ఆ ఇర్రేషనల్ ఎగ్జ్యూబరెన్స్ దగ్గర నుంచి ఇప్పుడు కొంచెం పెసిమిజం కూడా దారితీసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే షార్ప్ కట్స్ ఆ విధంగా ఉన్నాయి కాబట్టి చాలా స్టాక్స్ లో. అయితే క్లియర్లీ ఇన్ఫ్లేషన్ డేటా యుఎస్ లో మాత్రం అనుకున్న దానికంటే కాస్త హాట్ గా ఉందన్నమాట. కానీ దట్ హాస్ బీన్ టేకెన్ స్లైట్లీ పాజిటివ్ బై మార్కెట్స్ అక్కడ. ఎందుకంటే అట్లీస్ట్ ఇక ఇన్ఫ్లేషన్ పెరుగుతోంది కాబట్టి తగ్గించడానికి వడ్డీ రేట్లు ఏమన్నా తగ్గిస్తారా అని చెప్పేసి అని అనమాట. కాబట్టి దట్ ఈస్ ద ఓన్లీ పాజిటివ్. దాంతో నిన్న యుఎస్ మార్కెట్స్ పెరగటం కూడా చూసాం. ఎస్పెషల్లీ అనమాట లోవర్ లెవెల్స్ ఇంట్రాడేలో లోవర్ లెవెల్కి వచ్చినా కూడా అక్కడి నుంచి డౌ దాదాపు 200 పాయింట్స్ పెరగటం చూసాం. అయితే నిన్న స్టార్ అక్కడ కూడా అనమాట ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఓ నెల క్రితం మన దగ్గర కూడా ఒరాకిల్ ఏ విధంగా పెరిగిందో చూసాం. ఇప్పుడు యుఎస్ లో అనమాట నిన్న లిటరలీ 13% మూవ్ అనమాట ఒరాకిల్ ఒక్కటే చేసింది. దాంతో పాటు రీసెంట్లీ ఏదైతే కంటిన్యూస్ గా అనమాట టాప్ పెర్ఫార్మర్ గా ఉన్న ఎన్విడియా కూడా బాగా స్ట్రాంగ్ గా పెర్ఫామ్ చేయటం చూసాను నిన్న 7-8% పైన జంప్ అవుట్. కాబట్టి దాని రబ్ ఆఫ్ ఎఫెక్ట్ ఏమన్నా టెక్ పైన ఉంటుందా అంటే కనుక మన మార్కెట్ మన దగ్గర ఉన్న టెక్ స్టాక్స్ ఆటి ఓన్ ఆర్బిట్ లో మూవ్ అవుతున్నాయి కానీ దాని వల్ల పెద్ద ఇంపాక్ట్ ఉంటుందా అని చెప్పేసి అయితే అనుకోవట్లేదు. క్లియర్లీ పెయిన్ పాయింట్ మార్కెట్ లో 22,400 దగ్గర ఉంది. 22,400 కింద ఉన్నంత సేపు వీక్నెస్ పర్సిస్ట్ అవుతుంది. 22,400 పైన కాస్త పాజిటివ్ గా నిలకడగా ఉండొచ్చు మార్కెట్ అనమాట. హై డెలివరీస్ కూడా డిఫెన్సివ్ స్టాక్స్ లోనే కనిపించింది ఎక్కువ అనమాట. నిన్న కూడా హిందుస్థాన్ లివర్, సన్ ఫార్మా, సింజిన్ ఇలాంటి స్టాక్స్ లో అనమాట. స్పెక్యులేటివ్ లాంగ్స్ అంటామా ఇండిగో, సిమెన్స్, జైడస్ లైఫ్, ఎంఆర్ఎఫ్ లాంటి వాటిలో స్పెక్యులేటివ్ లాంగ్స్ కనిపించింది. షార్ట్స్ కూడా అపోలో టైరు, బీవీఆర్ ఐనాక్స్, ఏబిఎఫ్ఆర్ఎల్, టాటా స్టీల్ లాంటి స్టాక్స్ లో షార్ట్స్ కూడా బిల్డప్ అవటం మనం చూసాం. నిన్న ఎఫ్ఐ యాక్టివిటీ ఫ్లాట్ గా ఉంది. పుట్ కాల్ రేషియో 0.94 బిలో 1 ఉంది. అంటే దాదాపు లిటరలీ ఈక్వల్ గా ఉన్నారు బుల్స్ అండ్ బేర్స్ అనమాట. కాబట్టి ఇక్కడ నుంచి కీలకంగా ఉంటుంది డైరెక్షన్ కూడా అబ్జర్వ్ చేయాలన్నమాట. అండ్ ఎఫ్ఐఐస్ యాక్టివిటీ నిన్న చాలా తక్కువ ఉంది. 4,200 క్రోర్స్ కొన్నారు. ఇటు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ దాదాపు 3,200 క్రోర్స్ బై చేయటం కూడా చూసాం. అయితే మోర్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ అనమాట ఇటు బ్యాన్ లిస్ట్ లోకి వెళ్ళి ఇప్పుడు దాదాపు 9 స్టాక్స్ బ్యాన్ లిస్ట్ లోకి ఉన్నాయి అనమాట. అది కూడా అబ్జర్వ్ చేయాలి. నిన్న ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రీటైల్, హిందుస్థాన్ కాపర్ లాంటి స్టాక్స్ కూడా బ్యాన్ లిస్ట్ లోకి ఎంటర్ అయింది. అయితే ఇక్కడ ఓవరాల్ గా మనం చూస్తే లార్జ్ డీల్స్ మార్కెట్ లో ఏ అవుతున్నాయో అవి కాస్త ఇంపాక్ట్ చేసే పాసిబిలిటీ కూడా ఉంది. ఇవాళ ఐటీసీ ఉంది, మెయిన్ ఐటీసీ ప్రమోటర్ బ్యాట్ ఏదైతే ఉందో దాదాపు 3%, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎవర్ బ్లాక్ డీల్ ఇవాళ మార్కెట్ లో అవుతుంది. కాబట్టి దాన్ని కేర్ఫుల్ గా చూడాల్సి వస్తుంది. అండ్ మార్కెట్ నిన్న ఇన్ఫ్లేషన్ డేటాకి కూడా ఏ విధంగా రియాక్ట్ అవుతుంది టోటలీ అనేది చూడాలి. ఎందుకంటే నిన్న సిపిఐ ఫ్లాట్ గా ఉంది, కోర్ ఇన్ఫ్లేషన్ కాస్త తగ్గింది, కానీ ఐఐపి ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ నెంబర్స్ మాత్రం చాలా వీక్ గా వచ్చినాయి. అంటే 3.8% అనమాట, 4.2% నుంచి 3.8% తగ్గటం కూడా చూసాం. కాబట్టి మార్కెట్స్ ఇది ఏ విధంగా రియాక్ట్ అవుతాయి ఇష్యూస్ అనేది మాత్రం డెఫినెట్లీ అబ్జర్వ్ చేయాల్సిందే. అండ్ ఆల్ ఇన్ ఆల్ ఇప్పటికీ అనమాట పెయిన్ పాయింట్ అంతా కూడా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లోనే ఉంది. అక్కడ లార్జ్ బ్లాక్ డీల్స్ కానీ ఏమన్నా అవుతున్నా కూడా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయమంటాను. ఎందుకంటే ఇండెక్స్ అయితే చూడొద్దు అంటాను. నిన్న కూడా ఇండెక్స్ మేనేజ్మెంట్ ఏ విధంగా అయిందంటానికి నిదర్శనం ఇన్ని రోజులు వీక్ గా ఉన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ నిన్న సడన్ గా 2% పైన పెరగటం, అదే విధంగా రిలయన్స్ మళ్ళా ఒక 1% వరకు దాదాపు రిలయన్స్, ఇటు ఇన్ఫోసిస్, భారతీయ ఎయిర్టెల్ జంప్ అవటం చూసాం. అయితే రెండో పక్కన అదానీ గ్రూప్ స్టాక్స్ పట్టడం చూసాం, హెడ్ ఆఫ్ బ్లాక్ డీల్ ఐటీసీ కూడా పట్టడం చూసాం. అండ్ కాస్త ఆటో స్టాక్స్ లో కూడా బజాజ్ ఆటో లాంటి స్టాక్స్ లో కాస్త సెల్ ఆఫ్ కూడా రావటం చూసాం. ఈ ఇండెక్స్ మేనేజ్మెంట్ నడుస్తుంది కాబట్టి ఇండెక్స్ కంటే కూడా ఇండివిజువల్ స్టాక్స్ ని కేర్ఫుల్ గా చూడమంటాను. నిన్న చాలా స్టాక్స్ లో చూసాం మనం ఎనీవేర్ ఫ్రమ్ 5% to 10% పైన స్టాక్స్ పడిపోవటం చూసాం. లోకల్ స్టాక్ లో కేఫిన్ కూడా హ్యూజ్ వాల్యూమ్స్ తోటి నిన్న 6% పైన పడిపోయింది. అదే విధంగా విజయ డయాగ్నోస్టిక్ కూడా లోకల్ స్టాక్ 5% పైన పడిపోవటం చూసాం మంచి స్ట్రాంగ్ వాల్యూమ్స్ తోటి అనమాట. అండ్ రిపీటెడ్ గా కాస్టన్ చేస్తున్న కొన్ని స్టాక్స్ అనమాట ఎక్కడైతే ర్యాపిడ్ గా మూవ్మెంట్స్ ఉంటున్నాయో వాటిల్లో తిరిగి సెల్లింగ్ కూడా లైక్ స్వాన్ ఎనర్జీ ఆ మధ్య కంటిన్యూస్ గా పెరిగిన స్టాక్, నిన్న ఒకేసారి 20% పడిపోయింది. దట్ 1.6 క్రోర్ వాల్యూమ్ తోట అనమాట. కాబట్టి ఏ విధంగా మార్కెట్స్ రియాక్ట్ అవుతాయి అనేది కూడా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి న్యూస్ ఫ్లోకి.
అండ్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో ఇప్పుడు కూడా అప్రమత్తత అవసరం. చాలా రోజుల నుంచి రిపీటెడ్ గా చెప్తున్నాం, పెరిగేటప్పుడు కూడా ఎఫ్ఓసి చేసుకోండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసుకోండి. పేపర్ పైన ఉన్న ప్రాఫిట్స్ ప్రాఫిట్స్ కాదు, మనం ఇంటికి తీసుకెళ్లే డబ్బులే రియల్ ప్రాఫిట్స్ అని చెప్పేసి అని. కాబట్టి ఎఫ్ఓసి చేసుకుంటా ఉంటే, ట్రైలింగ్ స్టాక్ ఎప్పటికప్పుడు పెట్టుకుంటా ఉంటే ఇలాంటి కరెక్షన్స్ వచ్చినప్పుడు కూడా పెద్ద ఫియర్ కానీ ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఏదైతే ఫియర్ సైకోసిస్ మార్కెట్ లో డెవలప్ అవుతుందో స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ లో, నేను అనుకుంటాను దిస్ కెన్ బి షార్ట్ లివ్డ్, మరీ ఎక్కువ కాదని అంటాను. కెన్ ఎక్స్టెండ్ అప్ టు మేబీ అనదర్ 1 వీక్ ఆర్ 10 డేస్, అప్పటికనమాట మళ్ళా ఫోర్త్ క్వార్టర్ రిజల్ట్స్ యాంటిసిపేషన్ స్టార్ట్ అయ్యి స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ ఉంటాయి కాబట్టి. ఇక మార్కెట్స్ ట్రెండ్ పై రాజేంద్ర గారి టెక్నికల్ వ్యూ తెలుసుకునే ముందు బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోలో ఇప్పుడు వచ్చిన బ్రేక్ తీసుకు దిల్ టీఎంటీ ప్రజెంట్స్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. పవర్డ్ బై స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ఎల్ఐసి. మార్నింగ్ రాజేంద్ర గారు. గుడ్ మార్నింగ్ అండి. ఓవరాల్ గా మార్కెట్స్ ట్రెండ్ పైన టెక్నికల్లీ మీ విశ్లేషణ ఏంటి? నిఫ్టీ మనం చూస్తున్నాం లాస్ట్ 7 డేస్ గా కూడా చూసుకున్నట్టయితే 22,200 మధ్య, అట్ ద సేమ్ టైం 22,600 ఆ రేంజ్ లోనే ట్రేడ్ అవుతూ రావడం మనం చూస్తున్నాము లాస్ట్ 7 ట్రేడింగ్ సెషన్స్ గా చెప్పుకోవచ్చు. సో టెక్నికల్లీ కనుక చూసుకున్నట్టయితే నెక్స్ట్ లెగ్ ఆఫ్ మూవ్ అనేది ఎలా ఉండవచ్చు అంటారు? నిన్నటి ప్యాటర్న్ మనం చూస్తే విద్యా గారు, మన ఫిన్నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది, దానికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ దోహదపడింది. ఎందుకంటే ఫిన్నిఫ్టీలో కాంపోనెంట్, ఇన్ఫాక్ట్ బ్యాంక్ నిఫ్టీకి నిఫ్టీ కూడా హెచ్డిఎఫ్సీనే సోల్ విన్నర్ గా మనం చూసాం. సో దీన్ని బట్టి ఇందాక కుటుంబరావు గారు అన్నట్టు టోటలీ టోటలీ నిఫ్టీ అయితే మేనేజ్ చేస్తూ సెంటిమెంట్ కొద్దిగా అప్ గంగోగా పెడుతూ అప్ సైడ్ ఉంది మార్కెట్ ఇంకా అని, మిడ్ క్యాప్స్ లో హెవీగా సెల్లింగ్ అనేది జరగడం చూస్తున్నాం. సో నిన్న ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ తర్వాత ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ సగం ప్లే అయిపోయిందని చెప్పొచ్చండి. ఎందుకంటే నిన్న ఒక డోజీ ఫార్మేషన్ జరగటం చూసాం అండ్ ఓపెన్ 47,350, క్లోజ్ ఆల్మోస్ట్ అక్కడే 50 పాయింట్స్ అబరేషన్ తప్ప. అండ్ హై చూస్తే కనుక 500 పాయింట్స్ పైకి 500 పాయింట్స్ కిందకి కూడా రావటం చూసాం. సో 46,800 కాల్స్, 47,800 కాల్స్, అంటే 1,000 పాయింట్స్ రేంజ్ అనేది టోటలీ క్యాప్చర్ అయిపోయింది నిన్న. సో ఈరోజు ఎట్లా ఉంటుంది అనేది వీ నీడ్ టు వెయిట్ అండ్ వాచ్. ఎందుకంటే గుడ్ థింగ్ ఏంటంటే 46,966 ఏదైతే 20 డే మూవింగ్ యావరేజ్ ఉందో దాని పైననే క్లోజ్ అవటం చూసాం మనం, వే అబౌట్ దట్ అని చెప్పొచ్చు, అబౌట్ 300 పాయింట్స్. ఒకవేళ ఈరోజు నిన్నటి లో ఏదైతే ఉందో 26,884 దాని కింద ఒక హాఫ్ అన్ అవర్ ట్రేడ్ అయింది అంటే కనుక అగైన్ ర్యాలీ అనేది ఫిజిల్ అవుట్ అయిపోయి 46,200 నుంచి 45,800 కూడా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తుంది. సో ఆల్ ఇన్ ఆల్ 46,800 నుంచి 48,600 అంటే ఆల్మోస్ట్ అబౌట్ 1,800 పాయింట్స్ రేంజ్ లో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. సిమిలర్ ప్యాటర్న్ మనం నిఫ్టీలో కూడా చూసాం నిన్న, ఒక డోజీ ఫార్మేషన్ జరగడం చూసాం. బట్ 22,196 ఏదైతే 20 డే మూవింగ్ యావరేజ్ ఉందో దాన్ని రెస్పెక్ట్ చేసిందని చెప్పొచ్చింది. ఎందుకంటే 22,256 డౌన్ సైడ్ వెళ్ళి అంటే ఒక లోవర్ లో ఫామ్ అయ్యి ఇమీడియట్లీ 22,300 పైన క్లోజ్ అవటం చూసాం. సో ఈవెన్ నిఫ్టీకి థ్రెట్ ఎక్కడ వస్తుందంటే 22,150 కింద క్లోజ్ అయిన రోజు థ్రెట్ వస్తుంది. అదర్వైజ్ 22,150 అండ్ 22,600 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. రెండు ఇండిసెస్ కూడా బై టైప్స్, ఎందుకంటే మనకి రిస్క్ తక్కువ రివార్డ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇక క్యాష్ సెగ్మెంట్ లో మనం చూసాం నిన్న ఆల్మోస్ట్ క్లోజ్ టు అబౌట్ 30-40 స్టాక్స్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా ట్రేడింగ్ ప్యాటర్న్ చూస్తే బిలో 200 మూవింగ్ యావరేజ్ కూడా వచ్చేయడం చూసాం. సో మనకు చూస్తే కనుక గుడ్ నేమ్స్ కూడా లైక్ స్పెషాలిటీ రెస్టారెంట్స్ కానీ, సలోరా ఇంటర్నేషనల్ కానీ, ఆర్ పవర్, అఫ్కోర్స్ ఆర్ పవర్ కొద్ది స్పెక్యులేటివ్ అయిన కనుక గ్యాబ్రియల్ ఇండియా, సో దిస్ ఆల్ ఆర్ గుడ్ నేమ్స్. ఒకప్పుడు ఒక మంచి అప్ మూవ్స్ రావటం చూసాం అండ్ లాట్ ఆఫ్ బ్రోకింగ్ హౌస్ కూడా రికమెండ్ చేయటం చూసాం. సో టాప్ నుంచి చూస్తే 30-35% కరెక్ట్ అవుతూ బిలో 200 మూవింగ్ యావరేజ్ కూడా వచ్చేయటం చూసాం. సో ఇప్పుడు మనం స్టాక్ సెలెక్షన్ ఎలా ఉండాలి అంటే కనుక స్టాక్ విచ్ ఇస్ బిలో 200 మూవింగ్ యావరేజ్ పుల్ బ్యాక్స్ లో వాటిని ఎగ్జిట్ అవటం, అండ్ స్టాక్ ఏదైతే హైయర్ హై ఫామ్ అవుతుందో లేదంటే స్ట్రెంగ్త్ ఎగ్జిబిట్ చేసి అబౌవ్ 20 డే మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతున్నాయి వాటిల్లో షఫల్ అవటం ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ జియో చూస్తే కనుక మార్కెట్ పడినప్పుడు తక్కువ పడి పెరిగినప్పుడు ఎక్కువ పెరుగుతుంది. సిమిలర్లీ పూనావాలా నియర్ టు 200 డే మూవింగ్ యావరేజ్ అరౌండ్ 406 దగ్గర ట్రేడ్, 440 దగ్గర ట్రేడ్ అవుతుంది, 406 407 200 డే మూవింగ్ యావరేజ్. అండ్ ఎస్ఎంఎస్ ఫార్మా నిన్న కూడా మనం చెప్పడం జరిగింది 194 నుంచి 157 దాకా కూడా కరెక్ట్ అవటం చూసాం, అండ్ 146 లోనే దెర్ ఇస్ ఎ గ్రేట్ సపోర్ట్ అండ్ స్టాప్ లాస్ కూడా అది అండి. సో నిన్న అగైన్ ఒక 10% అప్ మూవ్ అవటం చూసాం. సో ఇలాంటి స్టాక్స్ లో వీ షుడ్ డూ అని అంటాను యాజ్ ఎ ట్రేడర్. అదర్వైజ్ మార్కెట్ అయితే ప్రాబ్లీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ దెర్ ఇస్ నో థ్రెట్ యాజ్ ఆఫ్ నో, బట్ మిడ్ క్యాప్స్ లో దెర్ ఇస్ లాట్ ఆఫ్ పెయిన్. ఎందుకంటే మనకి ప్రాబ్లీ అదానీస్ నిన్న వీక్ ఉంటాకు ఒక కారణం ఏంటి అంటే కనుక మేబీ 15th రోజు ఏదైతే ఎలక్షన్ కమిషన్ వాళ్ళ
ఎస్బీఐ ఇచ్చిన లిస్ట్ ఏదైతే ఉందో, ప్రాబ్లీ ఎలక్ట్రల్ బాండ్స్ ఏదైతే కాంట్రిబ్యూట్ చేశారో ఆ నేమ్ ఏమైనా వస్తుందా అని ఒక మార్కెట్ ముందే డిస్కౌంట్ చేస్తుంది కాబట్టి అక్కడ సెల్లింగ్ రావటం చూసాం. ఇక ప్రాబ్లీ స్ట్రెస్ టెస్ట్ ఏదైతే సెబీ మనకు చెప్తుందో మ్యూచువల్ ఫండ్స్ కి వాటికి, ఆల్రెడీ కొన్ని మ్యూచువల్ ఫండ్స్ దేవర్ టేకెన్ ఏ కాల్ లైక్ ఐసిఐసిఐ స్మాల్ క్యాప్ ఫండ్ దేవర్ స్టాప్ కలెక్టింగ్ ఫ్రెష్ మనీ. సో ఇలాంటివి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మార్కెట్ లో ప్రాబ్లీ ఫ్రెష్ బయింగ్ అనేది ఆగిపోతుంది అండ్ హ్యూజ్ ప్రాఫిట్స్ మీద ఉంటారు కాబట్టి అందరూ కూడా దే ట్రై టు బుక్ ప్రాఫిట్స్ కాబట్టి సెల్లింగ్ అనేది కొద్దిగా షార్ప్ గా జరిగే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈవెన్ క్లయింట్స్ అండ్ ట్రేడర్స్ కూడా ఎక్కడైతే బ్రోకర్స్ దగ్గర లెవరేజ్ తీసుకుంటారో మార్జిన్ ఫండింగ్ కాల్స్ కూడా వస్తాయి అనమాట. సో వీటన్నిటినీ వీ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. సో మనకి స్టాక్స్ ఏవైతే 6 మంత్స్ 1 ఇయర్ వ్యూ ఉంటాయో వాటిల్లో కూడా ఐ థింక్ కొద్ది కొద్దిగానే కొనటం మొదలెట్టాలి అండ్ స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోమని నా సజెషన్. ట్రేడర్స్ కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు బిజినెస్ బ్రేక్ విషయంలో మరో చిన్న బ్రేక్ తీసుకుందాం. ఐటీసీకి సంబంధించి బిగ్ బ్రేకింగ్ ని మనం ఇందాక చూసాము. ఈ కంపెనీలో 3.5% వాటాను విక్రయిస్తున్నట్లు బ్రిటిష్ అమెరికన్ టొబాకో కంపెనీ అనేది తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కి గనక చూసుకున్నట్టయితే వాటాలను విక్రయించే ప్రణాళిక కూడా చేపట్టినట్లు కూడా ఐటీసీ తెలియజేయడం జరిగింది. మొత్తం అమ్మకం విలువ గనక చూసుకున్నట్టయితే 16,775 కోట్లుగా కూడా అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఓవరాల్ గా ఐటీసీకి సంబంధించిన వివరాలని మనం కుటుంబరావు గారిని అడిగి తెలుసుకుందాము. కుటుంబరావు గారు, ఈ కంపెనీలో 3.5% వాటాను విక్రయిస్తున్నట్లు బ్రిటిష్ అమెరికన్ టొబాకో కంపెనీ తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ తెలియజేస్తారా? ఇప్పుడు వాళ్ళకున్న 29% ప్లస్ వాటాలో అనమాట, 3% ఈస్ నథింగ్ అనమాట. స్టిల్ కంట్రోలింగ్ స్టేక్ వాళ్ళ దగ్గరే ఉంటుంది. అయితే ఇప్పుడు లార్జెస్ట్ ఇన్వెస్టర్ బ్యాట్ తర్వాత ఎవరయ్యా అంటే ఐటీసీ, ఇది ఎల్ఐసి ఉంటుంది. అండ్ ఎల్ఐసితో పాటు అనమాట అదర్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ లో చూస్తే కనుక ఈ స్టూటీ అని సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే కనుక పోస్ట్ యూటీఐ డిజల్యూషన్ తర్వాత ఫామ్ అయిన ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దాని దగ్గర 7% పైన ఉంది. అయితే క్లియర్లీ నేను అనుకుంటాను లిక్విడిటీ పెరుగుతుంది కాబట్టి అండ్ మోర్ ఓవర్ ఫ్లోటింగ్ స్టాక్ పెరిగిన దాన్ని బట్టి ఐటీసీకి వెయిటేజ్ కూడా పెరుగుతుంది సెన్సెక్స్ లోను నిఫ్టీలోను. దట్ ఈస్ వన్ పాజిటివ్ అనమాట వెయిటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎందుకంటే ఫ్లోట్ అవైలబిలిటీ పెరిగింది కాబట్టి. నేను అనుకోవటం మాత్రం దిస్ విల్ బి షార్ట్ టర్మ్ కన్సర్న్ గా ఉంటుంది అనమాట ఈ లిక్విడిటీ పెంచుకోవటం. అండ్ బ్యాట్ కూడా ఈ డబ్బులు ఏదో వాళ్ళ దగ్గర బైబ్యాక్ ఆఫ్ షేర్స్ కోసం దానికోసం వాడుతున్నాం కానీ ఫర్ నాట్ ఎనీ అదర్ పర్పస్ అని చెప్పేసి కూడా అన్నారు కాబట్టి నేను అనుకుంటా మార్కెట్ మే రియాక్ట్ ఇనిషియల్లీ బట్ తర్వాత ఓవర్ ఎ పీరియడ్ సెన్సెక్స్ లో వెయిటేజ్ ఏదైతే కనుక ఇంప్రూవ్మెంట్ వస్తుందని అనమాట ఐటీసీకి, దాన్ని బట్టి స్టాక్ కూడా ఫర్దర్ గెయిన్స్ ఉంటాయి అని చెప్పేసి అని అనుకుంటున్నా. దిస్ ఈస్ ఏ షార్ట్ లివ్డ్ కన్సర్న్ అని చెప్పేసి అంటాను. ఓకే, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ లోకి వెళ్ళిపోదాము. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. యా మార్నింగ్ అండి, అడగండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? కుటుంబరావు గారికి అండి. కుటుంబరావు గారు ఇంతకుముందు కాఫీ డే గురించి చెప్పారు డార్క్ రాక్ బెట్ కింద తీసుకోమని. అది నేను 57.67 లో 750 షేర్స్ తీసుకున్నాను. ఓకే, అలాగే కేపిఐటి టెక్నాలజీ వచ్చేసరికి 1500 లో 50 తీసుకున్నాను. ఓకే, అలాగ గ్లోబల్ స్పిరిట్ వచ్చేసరికి 900 లో తీసుకున్నానండి. ఇవి ప్రెజెంట్ లాస్ట్ లో ఉన్నాను. మూడు హోల్డ్ చేయమంటారా ఏమైనా ఎగ్జిట్ కమ్మంటారా కుటుంబరావు గారు? షూర్ అండి. కుటుంబరావు గారు ఏదండి ఫస్ట్ స్టాక్ ఏదండి? కాఫీ డే మనం చెప్పింది కూడానండి అరౌండ్ క్లోజ్ టు 30 రూపీస్ దగ్గర మనం డార్క్ హార్స్ బెట్ కింద చెప్పాం. తర్వాత 50 ప్లస్ లో కూడా డార్క్ హార్స్ కింద చెప్పాం అనమాట. చెప్పిన తర్వాత స్టాక్ 72 కూడా టచ్ అయింది, అంటే లిటరలీ డబుల్ అయింది ఫ్రమ్ ఫస్ట్ పాయింట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఐడియా కింద. అండ్ సెకండ్ పాయింట్ దగ్గర నుంచి కూడా 50% పెరిగింది. అయితే స్టాక్ డెఫినెట్లీ షార్ప్ గా కరెక్ట్ అయింది పోస్ట్ రిజల్ట్స్ అనమాట. రిజల్ట్స్ బాగా వచ్చింది ఆ టైం, అప్పుడు ప్రాఫిట్ బుకింగ్ తోటే కరెక్ట్ అయింది. నేను అనుకుంటా మాత్రం ఇట్ కరెంట్ లెవెల్ స్టిల్ ఐ వుడ్ రికమెండ్ బయింగ్ అనమాట డార్క్ హార్స్ బెట్టే, ఎందుకంటే బేసికల్లీ కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ ఇండైరెక్ట్ ఓనర్ అనమాట కంపెనీకి. కాబట్టి మేబీ జనరల్ ఎలక్షన్స్ తర్వాత కాస్త పొలిటికల్ లింకేజ్ కూడా ఉంటుంది కాబట్టి స్టాక్ కి ఆ టైం అప్పుడు రియాక్ట్ కావచ్చు అని చెప్పేసి అన్నారు. ఇట్స్ ఏ డార్క్ హార్స్ బెట్ అండి అంతేగాని. కేపీఐటీ డెఫినెట్లీ రొటీన్ ప్రాఫిట్ బుకింగే కానీ అదర్వైజ్ ఫండమెంటలీ సౌండ్ స్టాక్ ఈవెన్ ఫ్రమ్ కరెంట్ లెవెల్స్ కూడా నేను అనుకుంటాం ఫర్ లాంగ్ టర్మ్ ఇట్ ఈస్ ఏ గుడ్ బెట్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, చూసేద్దాం. హలో, యా గుడ్ మార్నింగ్ అండి, అడగండి. మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి, క్లియర్ గా లేదు. ఇన్ఫీబీమ్ అండి, ఇన్ఫీబీమ్. ఓకే, 10% సర్క్యూట్ ఇచ్చాడు నిన్న, లోయర్ సర్క్యూట్ లో వచ్చింది. బల్క్ డీల్ ఒకటి వచ్చిందండి, బల్క్ డీల్ వచ్చిన తర్వాత లోయర్ సర్క్యూట్ అండి. రీజన్ ఏమన్నా ఉందా అండి? ఓకే అండి,
కుటుంబరావు గారు, ఇన్ఫీబీమ్ మధ్య స్పెక్యులేటివ్ యాక్టివిటీ తోటి జంప్ అవటం చూసామండి. ఆ స్పెక్యులేటివ్ యాక్టివిటీలోనే 41-42 లెవెల్స్ కూడా వెళ్ళింది. కానీ మీరు కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే ఒక న్యూస్ రిలీజ్ కూడా వచ్చింది అనమాట. మొన్న ఆ న్యూస్ రిలీజ్ ఏదైతే ఉందో వచ్చిన తర్వాత ఒక్కసారి ప్రాఫిట్ బుకింగ్ ఏదైతే లాంచ్ అయింది, ఎందుకంటే ఆ న్యూస్ రిలీజ్ అప్పుడే స్టాక్ తరగటం కూడా చూసాం. అదేంటంటే ఒక ఏఐ డెవలపర్ ప్లాట్ఫామ్ డెవలప్ చేసాము తీయా అని చెప్పేసి అని ఏదైతే చెప్పారో అప్పుడు దాన్ని పెంచారు. బట్ అక్కడి నుంచి అనమాట స్టాక్ ఇమీడియట్ గా ప్రాఫిట్ బుకింగ్ తోటే అనమాట కాస్త తగ్గటం కూడా మనం చూసాం. ఇందులో ఇది స్పెక్యులేటివ్ కౌంటర్ అండి, కాబట్టి ఇలాంటి విప్సా మూమెంట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఈవెన్ నౌ ఐ ఫీల్ ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ మాత్రం కొంచెం రిస్కీ బెట్ అవుతుంది అంతేగాని, బట్ అదర్వైజ్ నేను అనుకోవటం మాత్రం ఆ రిస్క్ ఎపిటైట్ ఉండాలి, ఈ స్టాక్ లో ఉండాలి, కానీ అదర్వైజ్ ర్యాలీస్ లో ఎగ్జిట్ అవ్వమని చెప్పేసి అంటాను. ఓకే, మరో కాలర్ ఉన్నారు చూసేద్దాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు రాజు అండి, రాజ్కోట్ నుంచి. యా రాజు గారు, అడగండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్, టీసీఐ ఎక్స్ప్రెస్ అండి, ఫండమెంటల్ వ్యూ కుటుంబరావు గారి నుంచి. రెండవది సిఈఐఎన్ఎస్వైఎస్ టెక్. ఫస్ట్ స్టాక్ ఒకసారి మళ్ళీ చెప్తారా? ఫస్ట్ స్టాక్ టీసీఐ ఎక్స్ప్రెస్ అండి. ఓకే, రెండవది సిఈఐఎన్ఎస్వైఎస్ టెక్. అవాయిడబుల్ స్టాక్ అంటానండి. వర్స్ట్ స్టాక్ 52 వీక్ లోస్ దగ్గర ట్రేడ్ అవుతుంది, అండ్ రీసెంట్ రిజల్ట్స్ తర్వాత కూడా అనమాట స్టాక్ లో ప్రాఫిట్ బుకింగ్ ఏదైతే వచ్చిందో అది కంటిన్యూ అవుతుంది. ఇట్స్ ఏ గుడ్ స్టాక్ కాదని అన్నావు, కానీ వాల్యూమ్స్ ఉండవు, తక్కువ వాల్యూమ్స్ లో స్టాక్ మూవ్ అవుతుంది అనమాట. మేబీ ఇట్ లుక్స్ వన్స్ 52 వీక్ లోస్ కింద క్లోజ్ అవుతా ఉంటే కనుక అప్ టు 800 దాకా కూడా వచ్చే పాసిబిలిటీ అయితే క్లియర్లీ కనిపిస్తుంది టీసీఐ ఎక్స్ప్రెస్ అయితే. రెండో స్టాక్ అయితే అర్థం కాలేదు. మరో కాలర్ ఉన్నారు చూసేద్దాము. హలో, హలో, మార్నింగ్ అండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను సంధేరా టెక్నాలజీస్ ఎల్ఎన్టి గురించి అండి. ఈ డేట్ లో ఎంటర్ అవ్వచ్చు అని. ఓకే, రాజేంద్ర గారు. యా ఐ థింక్ ప్రాబబ్లీ ఎల్ఎన్టి అయితే హీ షుడ్ స్టార్ట్ డూయింగ్ ఎస్ఐపి అండి, ఎందుకంటే స్టాక్ అది లార్జ్ క్యాప్ స్టాక్, కరెక్షన్ కూడా ఎక్కువ ఉండకపోవచ్చు దాంట్లో. ఆఫ్ కోర్స్ లాస్ట్ మంత్ 3280-3300 వచ్చినా కూడా ప్రాబబ్లీ అగైన్ పుల్ బ్యాక్ కూడా అంతే షార్ప్ గా ఉంటుంది. సో నాట్ టు మిస్ అవుట్. ఐ థింక్ 3600 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, 3600 నుంచి 3200 వరకు ఎస్ఐపి చేయమని నా సజెషన్ ఎల్ఎన్టి. ఓకే, నెక్స్ట్ కాల్ లోకి వెళ్ళిపోదాం. హలో, 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 యా మార్నింగ్ అండి, అడగండి. అంటే లాంగ్ టర్మ్ కి అడుగుతున్నారా షార్ట్ టర్మ్ కా? లాంగ్ టర్మ్ అండి. కుటుంబరావు గారు, ఇస్తండి, కుటుంబ సారీ కాంతివర్ధిని గారు బ్యాంక్ ప్రోగ్రామ్ ఒకసారి చూడమనండి. అయిన సారీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి అడుగుతున్నారండి, ఈ లెవెల్ లో బయంకి వెళ్ళొచ్చా? లాంగ్ టర్మ్ కి ఎప్పుడైనా కొనొచ్చు అండి, ఇట్స్ ఏ బ్లూ చిప్ బ్యాంక్ అనమాట, లార్జెస్ట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్. అందులో అనమాట మీరు ఇప్పుడు కొనాలా అప్పుడు కొనాలా అని కాదు, ఒక ఎస్ఐపి మోడ్ లో ఎప్పుడైనా కొనుక్కోవాల్సిన స్టాక్ ఏసీ బ్యాంక్, అంతేగాని కంగారు పడాల్సిన అవసరం లేదు. యాజ్ ఆఫ్ నౌ ఫర్ లాస్ట్ 2 ఇయర్స్ చూస్తే ఇట్స్ అన్ అండర్ పెర్ఫార్మర్ కంపేర్ టు నిఫ్టీ రిటర్న్స్ కానీ మిగతా లార్జ్ క్యాప్ స్టాక్ రిటర్న్స్ అనమాట. కాబట్టి అవుట్ పెర్ఫార్మెన్స్ మేబీ ఈ ఇయర్ సెకండ్ హాఫ్ నుంచి స్టార్ట్ అవుతుంది అని అనుకుంటున్నాను. డెఫినెట్లీ బై అండ్ అక్యుములేట్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు చూసేద్దాము. హలో, 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 నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, కుటుంబారావు సార్ గారిని అడుగుతున్నాను మేడం. గ్రీన్ ఎనర్జీలో లాంగ్ టర్మ్ మేడం, ఒక 5-10 ఇయర్స్ నేను హోల్డింగ్ చేసుకోగలుగుతాను మేడం. ఏ స్టాక్ తీసుకోవాలి? అదే విధంగా కెమికల్లో వచ్చేసి లాంగ్ టర్మ్ మేడం, ఒక 10 ఇయర్స్ మిడ్ క్యాప్ లో మేడం చెప్పాల్సిందిగా కోరుతున్నాను మేడం. తార్ వచ్చేసి నాకు ఒక టైంలో తిలక్ నగర్ వచ్చేసి 80 రూపాయలు చెప్పాడు, నేను 250 రూపాయల్లో ఇప్పుడు ట్రేడ్ అవుతుంది మేడం. థ్యాంక్స్ సార్. అదే హెచ్పిఎల్ పవర్ కూడా చెప్పారు, 70 రూపాయల్లో నేను అప్పట్లో తీసుకున్నాను సార్, ఇప్పుడు మంచి రిటర్న్ వచ్చింది. థ్యాంక్స్ సార్.
ఈ రెండు సెక్టార్ నుంచి చెప్పాల్సిందిగా కోరుతున్నాం సార్. లాంగ్ టర్మ్ సార్ ఒక 10 ఇయర్స్ ఉంచుకోగలుగుతాం. ఓకే అండి, ఓకే. కుటుంబరావు గారు, ఇండైరెక్ట్ గా నన్ను అడిగితే గనక గ్రీన్ ఎనర్జీ రిన్యూవబుల్ దీనికంటే గనక ఎన్టీపీసీనే కొనమంటాను అండి. అందరూ ఎన్టీపీసీ, జనరల్ గా పిఎస్యు అండ్ ఎక్కువగా ఇటు థర్మల్ వీటిలో ఉందని అనుకుంటారు. కానీ లార్జెస్ట్ ప్రొడక్షన్ వాళ్ళది గ్రీన్ ఎనర్జీ ఇన్స్టాల్డ్ కెపాసిటీ వాళ్ళకే ఉందన్నమాట. అండ్ ఇప్పుడు డిమర్జ్ కూడా అవుతుంది కాబట్టి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ లాంగ్ టర్మ్ అనమాట. డిమర్జ్ అయిన తర్వాత వాల్యూ కూడా అన్లాక్ అవుతుంది కాబట్టి నన్ను అడిగితే యాజ్ ఆఫ్ నౌ ఎన్టీపీసీ లుక్స్ బెటర్ అనమాట కంపేర్ టు మెనీ అదర్ ప్రైవేట్ సెక్టర్ స్టాక్స్. సరే, ప్రైవేట్ లో అంటే గనక ఐనాక్స్ విండ్ కింద అనమాట. రీసెంట్ అలా ఏదైతే గనక రీస్ట్రక్చరింగ్ కానీ అన్ని కంప్లీట్ అయిందో ఐనాక్స్ విండ్ ఆల్సో కెన్ గివ్ గుడ్ రిటర్న్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 2 to 3 years అని చెప్పేసి అని అంటాను. ఇప్పుడు కెమికల్ స్టాక్స్ లో అంటే గనక ఓవరాల్ గా సైక్లికల్ ఇండస్ట్రీ లాగా మూవ్ అవుతుంది కాబట్టి, బట్ లాంగ్ టర్మ్ కంటిన్యూస్ గా చూద్దాము అని అనుకుంటే గనక వినతి ఆర్గానిక్స్ కొనమంటాను. తో ఇట్ ఈస్ స్లైట్లీ కాస్ట్లీ, వినతి ఆర్గానిక్స్ అనమాట. ఈ లెవెల్లో కూడా కొనేసి హోల్డ్ చేస్తే ఇన్ 5 ఇయర్స్ ఇట్ విల్ గివ్ ఈజీలీ 15 to 20% కాంపౌండెడ్ రిటర్న్ ఇచ్చే పాసిబిలిటీ ఉంది. మరో కాలర్ ఉన్నారు. హలో, హలో అండి. యా, మార్నింగ్ అండి. నా పేరు ఆదిత్య అండి, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి ఆదిత్య. కుటుంబరావు గారిని ఒక 3 స్టాక్స్ గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ఫస్ట్ స్టాక్ వచ్చేసి ఈక్విటాస్ ఒకటి, సెకండ్ స్టాక్ వచ్చేసి సెన్కో గోల్డ్, థర్డ్ స్టాక్ వచ్చేసి అమర్ రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ లిమిటెడ్ అని చెప్పేసి ఒకటి ఉంది మేడం. అది డిఫరెంట్ ఫ్రమ్ అమర్ రాజా బ్యాటరీస్. కొంచెం వీటి మూడింటి గురించి 2-3 ఇయర్స్ హోల్డింగ్ పీరియడ్ గురించి ఒకసారి చెప్పమంటారా మేడం? ఓకే అండి. కుటుంబరావు గారు, అమర్ రాజా బ్యాటరీ అయితే డెఫినెట్లీ బై అంటానండి. ఎవ్రీ డిక్లైన్ లో బై అంటాను స్టాక్ అనమాట. ఇప్పుడు టోటల్లీ కంపెనీ కూడా రీస్ట్రక్చర్ అయ్యి ఇప్పుడు కొత్త ఫీల్డ్ లో కూడా ఏ విధంగా ఎంటర్ అయ్యి తెలంగాణలో ఎక్స్పాన్షన్ కూడా ఏ విధంగా చేస్తుందో చూసాం మనం కాబట్టి డెఫినెట్లీ ఫర్ లాంగ్ టర్మ్ ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ వెరీ గుడ్ రిటర్న్స్ యాజ్ ఆఫ్ నౌ కాబట్టి డెఫినెట్లీ బై అంటాను ఎవ్రీ డిక్లైన్ లో. సెన్కో గోల్డ్ కాస్త రిస్కీ బెట్ అవుతుందండి. స్టాక్ ఆల్రెడీ మనం చూసాం డబల్ అయిపోయి ఆ తర్వాత అనమాట స్టాక్ కరెక్ట్ మోడ్ లోకి వెళ్ళింది. ఎలాంగ్ విత్ అదర్ గోల్డ్ అనమాట కంపెనీస్ స్టాక్ మాత్రం రీసెంట్లీ ఆ హైపర్ యాక్టివిటీలో పార్టిసిపేట్ అయ్యి ఉంది. కానీ బట్ ఐ వుడ్ బై సెన్కో గోల్డ్ ఓన్లీ ఇఫ్ ఇట్ కమ్స్ టు అరౌండ్ 600. అంతేగాని యాజ్ ఆఫ్ నౌ కరెంట్ 770-775 లెవెల్స్ లో కూడా యాజ్ ఆఫ్ నౌ అయితే బై చేయనంట. మరో కాలర్ ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి. నమస్తే అండి. యా, అడగండి అండి. ఏ స్టాక్ గురించి తెలుసుకోండి? ఏంటన్నారు? ఏంటండి పేరేంటండి? తిరుమల ఫైనాన్స్ గురించి అడిగారండి. నాకైతే ఏది కంపెనీ పేర్లు అర్థం కాలేదండి ఆయన చెప్పింది. పిరమల్ ఫైనాన్స్ అని ఏది లేదు, పిరమల్ ఎంటర్ప్రైజెస్ ఉందన్నమాట పిఈఎల్. అది లాంగ్ టర్మ్ కి అయితే డెఫినెట్లీ గుడ్ బెట్ అండి. షార్ట్ టర్మ్ లో డెఫినెట్లీ వీక్ గా ఉంది వితౌట్ ఎనీ డౌట్ అనమాట. బట్ లాంగ్ టర్మ్ ఇట్స్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎన్బిఎఫ్సిస్ కంట్రీలో కాబట్టి పిరమల్ ఎంటర్ప్రైజెస్ నాట్ ఎ ప్రాబ్లం, హోల్డ్ చేయమనే చెప్తాను పిఈఎల్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, చూసేద్దాం. హలో, గుడ్ మార్నింగ్ మేడం. యా, మార్నింగ్ అండి. మేడం, ఎస్బిఐ ఈ రేట్ ఎంటర్ అవుతారా మేడం? ఓకే అండి. రాజేంద్ర గారు, ఐ థింక్ టాప్ లో ఉన్నప్పుడు ఎంటర్ అవుతే కనుక కింద కూడా యావరేజ్ చేయాల్సి ఉంటుందండి. మనం ఒకటి చూడాల్సింది ఏంటంటే 560 రూపీస్ మనకి డిసెంబర్ లో ఉండింది, 793 రూపీస్ దాకా వెళ్ళటం చేసాం. సో ఎస్బీఐ లాంటి స్టాక్స్ ఇంత పెరగటం అనేది చాలా అరుదు. సో ప్రాబ్లీ మీరు అడిగిన క్వశ్చన్ కి డెఫినెట్లీ ఎస్ అంటాను. ఓన్లీ థింగ్ ఏంటంటే ఒక 30% ఆఫ్ ద క్వాంటిటీ ఇక్కడ కొనాలి మీరు 750 దగ్గర. బై ద టైమ్ ఇట్ కమ్స్ టు 650 మీరు ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఉండమని సజెస్ట్ చేస్తాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ కాల్ చూసేద్దాం. హలో, హలో. యా, మార్నింగ్ అండి. సార్, ఈ వచ్చే స్టాక్ లో నేను నా దగ్గర వచ్చేసి ఎన్మీడియా, సూపర్ కంప్యూటర్ ఉన్నాయి సార్. ఇవి కాకుండా ఏమైనా బై చేసుకోవాలంటే ఏం చేసుకోమంటారు లాంగ్ టర్మ్ సార్? క్లియర్ గా లేదండి మీ వాయిస్. యుఎస్ఏ స్టాక్లలో నా దగ్గర ఎన్మీడియా, సూపర్ కంప్యూటర్ ఉన్నాయి సార్. ఇవి కాకుండా ఏమైనా బై చేసుకోవాలంటే ఏం చేసుకోమంటారు?
కుటుంబరావు గారు, యుఎస్ స్టాక్స్ ఇక్కడ మన ఈ ప్రోగ్రామ్ లో డిస్కస్ చేయడం పెద్ద అడ్వైజబుల్ కాదని అంటానండి. ఎందుకంటే ఇట్ లీడ్స్ మచ్ మోర్ డీపర్ స్టడీ అంతా కూడా అనమాట. యాజ్ ఆఫ్ నౌ నన్ను అడిగితే గనక యుఎస్ స్టాక్స్ లో అనమాట, ఆల్రెడీ ఎన్విడియా ఇవన్నీ కూడా అనమాట చాలా మెగా బుల్ రన్ వచ్చింది. యాజ్ ఆఫ్ నౌ కొంత ప్రాఫిట్స్ అన్న తీసుకెళ్లాలి యాజ్ ఎ కాంట్రేరియన్. అంతేగాని చేసి చేసి ఈ హయ్యర్ లెవెల్స్ లో అనమాట నేనైతే యుఎస్ స్టాక్స్ లో బెస్ట్ పర్చేజెస్ యాజ్ ఆఫ్ నౌ అయితే అడ్వైజ్ చేయను. మేబీ ఆడ్ కౌంటర్స్ లైక్ అనమాట అక్కడ తిరిగి బయోటెక్ స్పేస్ లో అనమాట కాస్త రిన్యూడ్ ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి లీడింగ్ బయోటెక్ కంపెనీస్ కొనమని చెప్పేసి అని అంటాను. ఎస్, మార్కెట్ ఓపెన్ అవ్వడం మనం చూస్తున్నాము. పాజిటివ్ లోనే మార్కెట్ డేని స్టార్ట్ చేసింది. నిఫ్టీ అరౌండ్ 22,390 ప్లస్ రేంజ్ లో ట్రేడ్ అవుతూ రావడం చూస్తున్నాం. బ్యాంక్ నిఫ్టీ కూడా 120 ప్లస్ పాయింట్స్ లో ట్రేడ్ అవుతూ వస్తుంది. సెన్సెక్స్ పరంగా చూస్తున్నట్టయితే ఒక 250 పాయింట్స్ నియర్లీ ఒక పాజిటివ్ ట్రెండ్ అనేది మనకు కనిపిస్తోంది. కుటుంబరావు గారు, యాజ్ ఎక్స్పెక్టెడ్ ఒక పాజిటివ్ ట్రెండ్ అనేది మార్కెట్స్ ఓపెనింగ్ లో మనం చూసాము. సేమ్ నిన్నటి ట్రెండ్ అనేది ఇవాళ కొంచెం కనిపించే ఛాన్సెస్ ఉన్నాయంటారా, లేదు ఇవాళ ఒక పుల్ బ్యాక్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? పుల్ బ్యాక్ ఏదొచ్చినా కూడా షార్ట్ లివ్ డే ఉంటుందని అంటానండి. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ టైం, ఎనీ టైం నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇది ప్రీ ఎలక్షన్ టైం కాబట్టి కాస్త వొలటిలిటీ కూడా ప్రిపేర్ కావాలి. వన్స్ ఎలక్షన్ నోటిఫికేషన్ రేపో ఎల్లుండో అనమాట వచ్చిన తర్వాత నేను అనుకోవటం స్టాక్స్ ఇక డెఫినెట్లీ స్టాక్ స్పెసిఫిక్ గా రిజల్ట్స్ పరంగానే మూవ్ అవుతుంది. మార్చ్ ఎండింగ్ రిజల్ట్స్ ఎట్లా ఉంటాయి అనే అంచనాల పైన కాబట్టి ఐ వుడ్ నాట్ సజెస్ట్ ఫ్రెష్ బై. ఏదన్నా స్టక్ అయిన స్టాక్స్ లో కనుక ఆటోమేటికల్లీ ఆపర్చునిటీ ఉంటే కనుక వాటిలో బయటికి రమ్మని చెప్పేసి అంటాం. ఓకే, కాల్స్ తో పాటుగా మెయిల్స్ కూడా తీసుకుందాము. అనుష మెయిల్స్ చేశారు. రాజేంద్ర గారు ఎన్ఎండిసి గురించి అడుగుతున్నారు. యావరేజ్ ప్రైస్ 183 లో తీసుకున్నారు, ఇది హోల్డ్ చేయమంటారా లేదా ఎగ్జిట్ అవ్వమంటారా అని అడుగుతున్నారు. ఐ థింక్ ఇక్కడైతే హోల్డ్ చేయొచ్చు అండి. దో స్టాక్ ఒక మంచి అప్ మూవ్ వచ్చినా కూడా కరెంట్లీ ప్రాఫిట్ లో ఉన్నారు కాబట్టి 223 దగ్గర ఇట్ ఈస్ ఎ హోల్డ్ అని చెప్తాను. బట్ స్వింగ్ లో ఏదైతే ఉందో ఐ థింక్ ఒకవేళ కట్ అయింది అంటే కనుక షీ షుడ్ కీప్ స్టాప్ లాస్ అని నా సజెషన్. సో ఈ స్టేజ్ లో 207 కింద ఎన్ఎండిసి వీక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 207 స్టాప్ లాస్ సజెస్ట్ చేస్తాను. స్టిల్ షీ మేక్స్ అబౌట్ 10% ప్రాఫిట్. ఓకే, హరీష్ రెడ్డి మెయిల్ చేశారు. కుటుంబరావు గారు గాబ్రియల్ గురించి అడుగుతున్నారు. ఒక 60% ప్రాఫిట్ లో ఉన్నారు, ఎట్ ద సేమ్ టైమ్ ఫ్యూజన్ మైక్రో ఫైనాన్స్ 25% లాస్ లో ఉన్నారు, ఇది హోల్డ్ చేయమంటారా లేదు ప్రాఫిట్ ఏమైనా బుక్ చేసి ఎగ్జిట్ అవ్వమంటారా? హోల్డ్ చేయమంటానండి. గాబ్రియల్ లో తొందర ఏం లేదు ప్రాఫిట్ కి, ఎందుకంటే దెర్ ఈస్ సమ్ న్యూస్ ఇన్ ఆఫింగ్ అనమాట, అందుకని హోల్డ్ చేయమంటాం. బట్ క్వాంటిటీ ఎంత ఉందో తెలీదు. ఇఫ్ హీ హాస్ లార్జ్ క్వాంటిటీ దెన్ ట్రైలింగ్ స్టాప్ పెట్టుకోవటం మాత్రం అడ్వైజబుల్ టు ప్రొటెక్ట్ ప్రాఫిట్స్ అనమాట. ఫ్యూజన్ మైక్రో యాజ్ ఆఫ్ నౌ అలాంగ్ విత్ అదర్ ఎన్బిఎఫ్సీస్ అనమాట ఓవరాల్ గా రెగ్యులేటరీ మధ్య క్లాంప్ డౌన్ ఏదైతే రిజర్వ్ బ్యాంక్ చేస్తుందో ఎన్బిఎఫ్సీస్ పైన ఆటితో అనమాట కరెక్ట్ అవటం చూసాం. బట్ డెఫినెట్లీ ఇట్స్ వన్ ఆఫ్ ద బెటర్ ఎన్బిఎఫ్సీస్, తిరిగి రికవర్ అవుతుందని చెప్పేసి అంటాం. లక్ష్మి మెయిల్ చేశారు. రాజేంద్ర గారు ఐఆర్బి ఇన్ఫ్రా గురించి అడుగుతున్నారు. 110 షేర్స్ ని 67 లో హోల్డ్ చేస్తున్నారు, ఇది హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. అండ్ పిఎఫ్సి, పవర్ గ్రిడ్ ఇవి రెండిట్లో కూడా బయింగ్ కి వెళ్ళొచ్చా? ఐఆర్బి మీరు కొద్దిగా హై ప్రైస్ లో ఉన్నారండి, ఎందుకంటే ఈ స్టాక్ లాస్ట్ 2-3 మంత్స్ లో చూస్తే కనుక 36 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ 72 డబుల్ అవుట్ అని చూసాం. ఎప్పుడైతే మనం టాప్ లో కొంటే కనుక ప్రాబ్లీ దట్ విల్ బి వెరీ బ్యాడ్ సైన్ అనమాట, ఒకవేళ మార్కెట్ కిందకు వస్తూ ఉంటుంటే. సో అఫ్ కోర్స్ ఇప్పుడైతే ఏం చేసేది లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఒక మంచి కరెక్షన్ కూడా రావటం చేసాం. మేబీ 52 and 48 మధ్యలో ఒక సపోర్ట్ పాయింట్ కూడా ఉంది. సో బిలో 48 ట్రేడింగ్ స్టాప్ సజెస్ట్ చేస్తాను. అదేవిధంగా పుల్ బ్యాక్ వచ్చి మీ ప్రైస్ వస్తే కనుక డెఫినెట్లీ ఎగ్జిట్ అని అంటాను. అండ్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ దే హావ్ మేడ్ ఒక టాప్స్ అయితే ఫామ్ అయినాయండి మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ రైట్ ఫ్రమ్ పిఎఫ్సి ఇవన్నీ కూడా. సో ఇక్కడ ఫ్రెష్ బయింగ్ ఇస్ నాట్ అడ్వైజబుల్ అండ్ ఇన్ఫాక్ట్ పుల్ బ్యాక్స్ వస్తే ప్రాఫిట్స్ బుక్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. గిరి మెయిల్ చేశారు. కుటుంబరావు గారు టాటా ఎలక్సీ అండ్ సిఎట్ గురించి అడుగుతున్నారు, ఇవి రెండు కూడా 20% ప్రాఫిట్ లో ఉన్నారు, ప్రాఫిట్ బుక్ చేసుకోవాలంటారా లేదు ఇంకా హోల్డ్ చేయమంటారా? టాటా ఎలక్సీ అయితే పార్షియల్ ప్రాఫిట్స్ బుక్ చేసుకుని మిగతాది కాస్త ట్రైలింగ్ స్టాప్ పెట్టుకుని హోల్డ్ చేయమని చెప్పేసి అంటారు. శరత్ చంద్ర మెయిల్ చేశారు. రాజేంద్ర గారు జేకే టైర్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ రెండు కూడా హోల్డింగ్ లో ఉంచుకోవచ్చు అంటారా? టైర్ స్పేస్ ఇస్ డూయింగ్ గుడ్ అండి. జేకే టైర్ అయితే డెఫినెట్లీ షుడ్ హోల్డ్ ఆన్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా అఫ్ కోర్స్ ఎవరు హోల్డ్ చేయదని చెప్పరా స్టాక్ కి. ఓన్లీ థింగ్ ఏంటంటే పర్ఫార్మెన్స్ ఎప్పుడు వస్తుంది అనేది ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్. సో డెఫినెట్లీ ఇట్స్ ఎ హోల్డ్. ఇన్ఫాక్ట్ ఒక 7-10% కరెక్ట్ అవుతే కనుక ఇట్స్ ఎ బై హెచ్డిఎఫ్సి బ్యాంక్. భగవాన్ మెయిల్ చేశారు. కుటుంబరావు గారు కేపీఐటి
ఒక 50 షేర్స్ అండ్ వరుణ్ బేవరేజెస్ ఒక 50 షేర్స్ హోల్డింగ్ లో ఉన్నారు. ఇది కంటిన్యూ చేసుకోవచ్చు అంటారా? రెండు గుడ్ స్టాక్స్ అండి, హోల్డ్ చేయమంటాను. వరుణ్ బెవరేజెస్ పైగా సమ్మర్ సీజన్ వస్తుంది, ఇదంతా కూడా మన పెప్సీ బాటిలింగ్ ఇదంతా కూడా హ్యూజ్ ఆపరేషన్స్ ఉన్న కంపెనీ అనమాట. కాబట్టి డెఫినెట్లీ హోల్డ్ అండి. కేపీఐటీ కూడా ఒట్టి రొటీన్ ప్రాఫిట్ టేకింగ్ కానీ పెద్ద భయపడాల్సిన అవసరం అయితే లేదు, హోల్డ్ అంట. శ్రీనివాస్ మెయిల్ చేశారు, రాజేంద్ర గారు అశోక్ లేలాండ్ 170లో తీసుకున్నారు 1000 షేర్స్ ని, అండ్ జేకే పేపర్స్ 355లో ఒక 350 షేర్స్ హోల్డింగ్ లో ఉన్నారు. ఇది కంటిన్యూ చేసుకోవచ్చా? అశోక్ లేలాండ్ డెఫినెట్లీ ఎస్ అండి. ఐ థింక్ స్టాక్ కొద్దిగా అండర్ పర్ఫార్మ్ చేస్తుంది ఇప్పుడు, బట్ స్టిల్ ఐ థింక్ అది హోల్డ్ చేయొచ్చు. ఇన్ఫాక్ట్ 150 to 153 వస్తే కనుక ఇట్స్ ఎ వెరీ వెరీ బిగ్ బై. జేకే పేపర్ ప్రాబ్లం ఇప్పుడే లాస్ట్ 2-3 మంత్స్ నుంచి ఒక కన్సల్టేషన్ లో ఉందండి. లాంగ్ టర్మ్ అయితే దెర్ ఇస్ నో థ్రెట్, బట్ షార్ట్ టర్మ్ కి అయితే ఇందాక చెప్పినట్టు బిలో 200 మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతుంది స్టాక్. సో ఈ స్టాక్ ఎప్పుడైతే 306 కట్ అవుతుందో దెర్ ఇస్ డేంజర్ బెల్స్ ఆ స్టాక్ కి, అదర్వైజ్ ఇట్స్ ఏ హోల్డ్ ఈ స్టేజ్ లో. బట్ పుల్ బ్యాక్స్ లో 440 దగ్గర ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయమని నా సజెషన్. ఎస్, లాస్ట్ మెయిల్ చూసేద్దాము. కుటుంబరావు గారు గౌతమి మెయిల్ చేశారు, కాఫీ డే 864 షేర్స్ ఉన్నాయి, అండ్ నెస్లే 2678లో ఒక 10 షేర్స్ ఉన్నాయి. ఇది కంటిన్యూ చేసుకోవచ్చు అంటారా? రెండు హోల్డ్ చేయమంటానండి. కాఫీ డే అయితే అసే డార్క్ హార్స్ బెట్ కింద హోల్డ్ చేయమని చెప్పేసి అని అంటాను. నెస్లే డెఫినెట్లీ ఫండమెంటలీ సౌండ్ స్టాక్ అండి, అది రోజు చూడాల్సిన స్టాక్ కూడా కాదనమాట. లాంగ్ టర్మ్ లో ఇట్ విల్ గివ్ గుడ్ రిటర్న్స్. థ్యాంక్ యూ కుటుంబరావు గారు, థ్యాంక్ యూ రాజేంద్ర గారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. ఇది ఇవాళ దిల్ టీఎంటీ ప్రెజెంట్స్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో, పవర్డ్ బై స్వర్గసీమ సాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ఎల్ఐసి.